నల్లగొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో భూ కబ్జాదారుడికి దేశ సైనికుడికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి అనాథ పిల్లల కోసం నిజాం నవాబు ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేశాడని విమర్శించారు. కోట్లాది రూపాయలతో పార్టీ టికెట్ కొనుక్కుని ఎలా ప్రజాసేవ చేస్తాడని ప్రశ్నించారు. భూ కబ్జాదారులను గెలిపిస్తే ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కూడా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందుతాడని చెప్పాయని అన్నారు. పోలీస్ వ్యవస్థ అన్ని పార్టీలకు సమన్యాయం పాటించాలని అన్నారు. కానీ నేడు టీఆర్ఎస్ పార్టీకి కాపలాదారుగా పనిచేస్తుందని ఆరోపించారు. నల్లగొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి నివాసంలో పోలీస్ సోదాలు చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేపట్టే కార్యక్రమాలకు పోలీసులు అండగా ఉంటున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ పోలీసులు వీటిని పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల డబ్బులకు కార్యక్రమాలకు పోలీసులు అండగా ఉంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోవడం లేదని మరోపక్క బెదిరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా పనిచేస్తే సహించేది లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. నెలకు 6,000 రూపాయలు అందుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. 11వ తారీఖున జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయ కేతనం ఎగరేయబోతా ఉన్నారు. ఇది ఒక యుద్ధ వీరునికి భూ కబ్జా కోరునికి మధ్యన జరుగుతున్నటువంటి పోటీ. చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో భారతదేశ రక్షణ కొరకు యుద్ధం చేసేటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఎక్కడ ఖాళీ జాగ కనపడ్డా కబ్జా చేసుకుంటూ వక్బోర్డు భూములు కానీ చివరికి అనాథ పిల్లలకు నిజాం నవాబు రాసినటువంటి విక్టోరియా మెమోరియల్ హోమ్ భూములను కూడా కబ్జా చేసినటువంటి చరిత్ర మరి టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయించుకున్న సర్వే ప్రకారంగా నల్లగొండ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పని వారికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా అధికార బలంతో ధనబలంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కట్టడి చేసి నిర్బంధించి అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తగ్గించాలనేటువంటి ఒక ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఉదాహరణ కారణం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేయడం కొరకు ఒక మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్లో కూడా వచ్చి సోదాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. పోలీస్ వ్యవస్థ అన్ని పార్టీలకు అన్ని వర్గాలను సమన్యాయం చేసేటువంటి వ్యవస్థ. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కాపలాదారుగా పనిచేస్తూ ఉంది. వారి డబ్బులకు వారి కార్యక్రమాలకు పోలీసులు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన ఫిర్యాదులు పట్టించుకోకుండా ఉల్టా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని బెదిరిస్తున్నటువంటి సందర్భం ఈరోజు పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తుందని అన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయట్లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ పాలనని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏ ప్రభుత్వం అయితే ఈ ప్రతిపక్షాల గొంతు నెక్కి ప్రజలని మరి ప్రలోభ పెడుతూ పార్టీ ఫిరాయింపులని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉంది. మరి నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం
తెలంగాణ ఫలాలు మొత్తం కూడా కేసీఆర్ కుటుంబం ఒకటి అనుభవిస్తూ ఉంది, దోచుకుంటా ఉన్నారు. ఈ దోపిడీని అరికట్టాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ, మేధావులు మరి విద్యావంతులు అందరూ కూడా ఆలోచించాలా. నల్గొండ జిల్లా సాయుధ తెలంగాణ పోరాటంలో పోరాడినటువంటి జిల్లా ఈ యొక్క నల్గొండ పార్లమెంట్లో. గతంలో చూసినట్లయితే ధర్మభిక్షం గారు కావచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి మరి మహాయోధులు మరి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల స్థానంలో ఈరోజు భూ కబ్జాదారైనటువంటి వేమిరెడ్డి నరసింహారెడ్డిని మరి నిలబడడం అంటే టీఆర్ఎస్ యొక్క దివాలా తనకి నిదర్శనం. అందుకే ఈ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మద్యం పంపిణీ చేసినా ప్రజలందరూ కూడా మరి వాళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా అవన్నీ తీసుకొని అయినా సరే ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం గుర్తుకు ఓటేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు లతీఫ్, మందడి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తుమ్మల లింగస్వామి యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, సట్టు శంకర్, పెరిక వెంకటేశ్వర్లు, జూలకంటి సైదిరెడ్డి, హమీద్ తదితరులు పాల్గొన్నారు.